శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ వీక్షకులందరికీ శుభాశిస్సులు శోభకృతు ఉగాది నుంచి అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాశులేంటో ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శోభకృతు ఉగాది నుంచి పన్నెండు రాసుల్లో ఐదు రాసుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతోంది పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు దానికి కారణం ఏంటంటే ఉగాది నుంచి గురువు సంచారంలో మార్పు జరుగుతోంది గురువు మీనరాశి నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ గురువు సంచారంలో మార్పు అనేది ఐదు రాసుల వాళ్ళకి అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తుంది ఆ రాసుల్లో మొట్టమొదటి రాశి మీనరాశి ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసుల్లో గురువు సంచారం వచ్చినట్లయితే అది బ్రహ్మాండమైనటువంటి రాజయోగాన్ని కలిగింపజేస్తుంది మీనరాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు సంచారం మారిన మేషరాశి రెండో రాశి అవుతుంది అంటే మీనరాశి వాళ్ళకి గురువు రెండో స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే మీనరాశి వాళ్ళకి గురువు బ్రహ్మాండంగా ధనాన్ని ఇస్తాడు వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్లుగా ఉంటుంది చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది కుటుంబంలో అందరికీ కూడా అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి ఉగాది తర్వాత మీనరాశి వాళ్ళకు అద్భుతమైన రాజయోగం పట్టబోతుంది ఆ తర్వాత ఉగాది తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి ధనుస్సు రాశి దానికి కారణం ఏంటంటే ధనుస్సు రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు ధనుస్సు మకరం కుంభం మీనం మేషం గురువు సంచారంలో మార్పు జరిగిన మేషరాశి ఐదో రాశి అవుతుంది అంటే ధనుస్సు రాశి వాళ్ళకి గురువు ఐదో సంచారం చేస్తున్నాడు ధనుస్సు రాశి వాళ్ళకి సంతానం లేని వాళ్ళు ఎవరికైనా సరే ఈ సంవత్సరం ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే సంతానం వల్ల విపరీతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వచ్చే యోగం కూడా ఉగాది నుంచి పట్టబోతోంది స్పిరిచువాలిటీ పెరుగుతుంది భగవంతుడి అనుగ్రహం వల్ల పట్టిందల్లా బంగారంలా ఉంటుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది కాబట్టి రాజయోగం పట్టబోతున్న రెండో రాశి ధనుస్సు రాశి ఆ తర్వాత శోభకృతు ఉగాది నుంచి అఖండ రాజయోగం పట్టబోతున్న మూడో రాశి తులారాశి దానికి కారణం ఏంటంటే తులారాశి నుంచి లెక్కపెట్టినప్పుడు గురువు సంచారంలో మార్పు జరిగిన మేషరాశి ఏడో రాశి అవుతుంది తులారాశి వాళ్ళకి గురువు సప్తమ సంచారం చేస్తున్నాడు ఇది చాలా అద్భుతమైన సంచారం పెళ్ళి కావలసిన తులారాశి వాళ్ళెవరికైనా సరే ఉగాది తర్వాత ఖచ్చితంగా పెళ్లి నిశ్చయం అయిపోతుంది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా మనసుకు నచ్చిన వాళ్ళని ఖచ్చితంగా ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటారు భార్యాభర్తల మధ్య గొడవలతో కొట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే తులారాశి వాళ్ళకి దాంపత్యంలో బ్రహ్మాండమైన అనుకూలత ఏర్పడుతుంది తులారాశి వాళ్ళు ఎవరైనా సరే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసుకోవాలంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసుకోండి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది కాబట్టి తులారాశి వాళ్ళకి ఉగాది నుంచి గురువు సంచారంలో మార్పు వల్ల ఈ ప్రయోజనాలన్నీ కలిగి అఖండ రాజయోగం కలుగుతుంది ఆ తర్వాత ఉగాది నుంచి రాజయోగం పట్టబోతున్న నాలుగో రాశి సింహరాశి సింహరాశి నుంచి చూసినప్పుడు గురువు సంచారంలో మార్పు జరిగిన మేషరాశి తొమ్మిదో రాశి అవుతుంది అంటే సింహరాశి వాళ్ళకి ఉగాది తర్వాత గురువు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు పూర్వజన్మ పుణ్య ఫలితాన్ని అందుకోబోతున్నటువంటి అద్భుతమైన రాశి సింహరాశి పూర్వజన్మ పుణ్యఫలం వల్ల మట్టి పట్టుకుంటే సింహరాశి వాళ్ళకి ఉగాది తర్వాత నుంచి బంగారం అవుతుంది అనేక మార్గాల్లో డబ్బుల సంపాదన పెరుగుతుంది ఖర్చులు తగ్గిపోతాయి అప్పులు తీరిపోతాయి మొండి బాకీలు వసూలవుతాయి గృహయోగం వాహన యోగం అన్నీ సిద్ధిస్తాయి కాబట్టి ఉగాది నుంచి రాజయోగం పట్టబోతున్న నాలుగో రాశి సింహరాశి ఆ తర్వాత శోభకృత ఉగాది నుంచి విశేష రాజయోగాన్ని అందిపుచ్చుకుంటున్న ఐదవ రాశి ఆఖరి రాశి మిథున రాశి మిథున రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురువు సంచారంలో మార్పు జరిగిన మేషరాశి పదకొండో రాశి అవుతుంది అంటే మిథున రాశి వాళ్ళకి గురువు పదకొండో స్థానంలో సంచారం చేస్తున్నాడు సంవత్సరం పాటు మిథున రాశి వాళ్ళకి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు ఏకాదశం అంటే లాభం అర్థం పదకొండో సంచారం అంటే లాభం అని అర్థం అంటే ఒక రంగం అని లేదు మిథున రాశి వాళ్ళకి అన్ని రంగాల్లో లాభం కలుగుతుంది విద్యారంగం ఉద్యోగ రంగం వ్యాపార రంగం విదేశీయానం సంతానం శత్రువులు అన్ని రంగాల్లో కూడా మిథున రాశి వాళ్ళకి లాభమే తప్ప నష్టం ఉండదు ఎందుకంటే గురువు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి ఆఖరి రాశి మిథున రాశి ఈ ఐదు రాశుల వాళ్ళు గురువు అనుగ్రహం వల్ల గురు బలం వల్ల పట్టిందల్లా బంగారంలా మారుతుందని చెప్పటం ఏమాత్రం సందేహం లేదు రాజయోగాన్ని అందిపుచ్చుకోవటానికి సిద్ధంగా ఉండండి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు డబ్బులు బాగా రావాలంటే ఎలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం ప్రతిరోజు బాగా కష్టపడుతూ ఉంటాం నెల చివరిలో కొంత ధనం వస్తుంది అలా కాకుండా ప్రతిరోజు ఏదో ఒక విధంగా అనేక మార్గాల్లో ప్రయత్నం చేస్తే డబ్బులు రావటానికి పరిహార శాస్త్రంలో చెప్పిన కొన్ని పరిహారాలు పాటించాలి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి స్తోత్రం కనకధారా స్తోత్రం కనకధారా స్తోత్రం చాంటింగు ప్రతిరోజు ఇంట్లో మూడు సార్లు పెట్టుకోండి ఉదయం రెండుసార్లు సాయంత్రం ఒకసారి లేదా ఉదయం ఒకసారి సాయంత్రం రెండుసార్లు కనకధారా స్తోత్రం చాంటింగ్ ఇంట్లో పెట్టుకుంటే ప్రతిరోజు డబ్బులు బాగా వస్తాయి ఒకవేళ కనకధార స్తోత్రం చదవాలనుకుంటే ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ సాయంత్రం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ ఒక్కసారి శంకరాచార్యుల వారు రచించిన కనకధారా స్తోత్రాన్ని చదవండి అలా చదివితే మీ ఇంట్లో డబ్బు వరదలాగా ప్రవహిస్తుంది ఆ స్తోత్రానికి అంత శక్తి ఉంది ఒక పేదరాలికి శంకరాచార్యుల వారి స్తోత్రం చదివితే బంగారు ఉసిరికాయలు లక్ష్మీదేవి కురిపించింది అంత శక్తి ఈ స్తోత్రానికి ఉంది అయితే కనకధార స్తోత్రం చదివేటప్పుడు తూర్పు దిక్కు వైపు కూర్చొని చదవండి ఎలా పడితే అలా చదివితే ప్రయోజనం ఉండదు ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ సాయంత్రం ఆరు నుంచి ఏడు మధ్యలో లేదా ఐదు నుంచి ఆరు మధ్యలో కనకధార స్తోత్రం చదవాలి తూర్పు వైపు కూర్చొని చదవాలి కనకధార స్తోత్రం చదివేటప్పుడు తెలుపు రంగు వస్త్రాలు ధరించి చదవాలి నలుపు నీలం రంగు వస్త్రాలు ధరించి చదివితే ప్రయోజనం ఉండదు అలాగే లక్ష్మీదేవికి సంబంధించి ఒక ప్రత్యేకమైన విగ్రహం ఉంది అదే పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఏ ఇంట్లో అయితే పూజా మందిరంలో రెండు అంగుళాల సైజు ఉన్నటువంటి పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో డబ్బుకి ఇబ్బంది అన్న మాట వినపడదు పాదరస లక్ష్మీదేవి విగ్రహం చిన్నది ఇంట్లో పూజ గదిలో ఏర్పాటు చేసుకొని రోజు కాసిన ఆవు పాలు పోసి చక్కగా నీళ్లతో కడిగి గంధం బొట్లు పెట్టండి పాదరస లక్ష్మీదేవి విగ్రహం వల్ల ప్రతిరోజు కూడా డబ్బులు బాగా వస్తాయి ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉండవు లేదా ఇంకా లక్ష్మీ కటాక్షం విశేషంగా కలగాలంటే చిన్న పాదరస లక్ష్మీదేవిని ఇంట్లో పూజ గదిలో పెట్టి శ్రీ సూక్తం చాంటింగ్ సెల్లో ఆన్ చేసుకొని ఆ శ్రీ సూక్తం వస్తూ ఉంటే ఆవు పాలు పాదరస లక్ష్మీదేవి విగ్రహం మీద పోయండి శ్రీ సూక్తం అయిపోగానే ఆ విగ్రహాన్ని నీళ్లతో కడిగి గంధం బొట్లు పెట్టండి ఇలా చేసిన ఇంట్లో లక్ష్మీదేవి ధనం వర్షంలా కురిపిస్తుందని మనకు ప్రామాణిక పురాణాల్లో చెప్పారు అలాగే రోజు డబ్బులు బాగా రావాలంటే ఒక చిన్న మంత్రం ఉంటుంది స్నానం చేశాక ఓం ఐం హ్రీం శ్రీం ధనం 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 కురుకురు స్వాహ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోండి ఓం ఐం హ్రీం శ్రీం ధనం 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 కురుకురు స్వాహ ఈ మంత్రం పదకొండు సార్లు చదువుకున్న మనకి విశేషంగా ధనపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ప్రతిరోజు డబ్బులు బాగా వస్తాయి అలాగే ప్రతిరోజు డబ్బులు బాగా రావాలంటే ప్రతి శనివారం రావి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి వారానికి ఒక్కసారి శనివారం రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి వెళ్ళేటప్పుడు ఆవు పాలు తీసుకొని వెళ్ళండి ఆవు పాలలో ఒక బెల్లం మొక్క కలిపి ఆ ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోయండి అక్కడ మట్టి తడుస్తుంది పాలు పోసాక మట్టి తడుస్తుంది ఆ తడిసిన మట్టి తీసుకొని నుదుటన బొట్టులాగా పెట్టుకొని ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఇంటికి రండి ప్రతి శనివారం ఈ విధి విధానం పాటిస్తే ప్రతిరోజు కూడా డబ్బులు బాగా రావటానికి ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది ఈ పరిహారాలు పాటించండి రోజూ డబ్బు పరంగా ప్రయోజనాలు పొందండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి